నమస్కారం అండి. నా పేరు ప్రియవర్ధన బాబు. నేను తిరుపతిలో పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో కెమిస్ట్ లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను. నేడు మధ్యతరగతి వారికి వైద్య విద్య అనేది చాలా కష్టంగా కూడుకుని ఉన్నది. నా మటుకు నేను నా కుమారుడిని కూడా వైద్య విద్య చేర్పించాలనే ఉద్దేశంతో బైపీసీ గ్రూప్ చేర్పించాను. అయితే కొన్ని కారణాల వల్ల లాంగ్ టర్మ్ వెళ్ళినప్పటికి కూడాను అతనికి నీట్లో సరైన ర్యాంక్ రాకపోవడం వలన ఏం చేయాలని డిప్రెషన్లో మేము ఉన్నప్పుడు మాకు ఓ రోజు తెల్లవారుజామున తిరుపతిలో పేపర్లో మెడికో అబ్రాడ్ వాడి ద్వారా ఒక ప్రకటన చూడడం జరిగింది. ఆ ప్రకటన చూసిన తర్వాత ఆ రోజు సరదాగా వెళ్దామని చెప్పేసి మేము ఆ మెడికో అబ్రాడ్ ప్రకటన చూసుకొని ఆ హోటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వారి విధి విధానాలు, విదేశీ విద్యా విధానం, వాళ్ళు చెప్పిన తీరు, అక్కడ ఉన్నటువంటి విద్యా విధానం ద్వారా మేము ఆకర్షితులై ఆ రోజు నా దగ్గర బాబును చేర్చడం కోసం పూర్తి స్థాయిలో నా దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా భగవంతుని మీద భారం వేసి ముందడుగు వేశాను. స్నేహితులు, బంధువులు అందరూ ఆదుకోవడం వలన, చెప్పడం వలన నేను ఈ మెడికో అబ్రాడ్ ద్వారా నా కుమారుడిని చక్కగా 2018 బ్యాచ్లో బెలారస్లో వైద్య విద్య చేర్పించడం జరిగింది. తద్వారా వాడి యొక్క కోరికను మన్నించడమైంది. అయితే ఇందులో ముఖ్యంగా మెడికో అబ్రాడ్ ద్వారా చేరడం వల్ల అంతకుముందు చాలా కన్సల్టెన్సీస్ను తిరగడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఒక తల్లిదండ్రులు నేను ఏ విధంగా అయితే నా కుమారుడు గురించి ఆలోచన చేస్తాను, ఆ విధంగా ఈ మెడికో అబ్రాడ్ యొక్క మొత్తం టీం కూడా వాళ్ళందరూ కూడా ఒక అన్న, ఒక అక్క, అమ్మ, చెల్లెల్లాగా భావించి పిల్లల్ని తమ పిల్లల్లాగా భావించి వాడి డెస్టినేషన్లో చేర్చడం జరుగుతుంది. మరి రాజారాం గారు అయితే మా పిల్లలతో పాటు బెలారస్కి, హైదరాబాద్ నుంచి అక్కడికే వెళ్ళి 7 రోజులు అక్కడే ఉండి రూముల్లోనే వాళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పరిచి, గొప్ప విషయం ఏంటంటే అబుదాబీలో దిగిన వెంటనే మీ పిల్లలు ఇక్కడ దిగారు ఒక మెసేజ్ రావడం, ఇప్పుడు స్టార్ట్ అయ్యారు ఒక మెసేజ్ రావడం, ఇప్పుడు ఇలా ఉన్నాము ఒక మెసేజ్ రావడం, ఈ విధంగా ప్రతి క్షణానికి తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తను ఫీల్ అయ్యి తను ఒక తండ్రిగా భావించి మా యొక్క ఉద్దేశాన్ని కూడా ఆయన మాకు ఫుల్ఫిల్ చేశాడు మన రాజారాం గారు. థ్యాంక్స్ టు రాజారాం గారండి. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ప్రతి విజయం వెనుక మహిళలు ఉన్నట్టుగా ముగ్గురు మహిళలు ఇక్కడ ఉన్నారండి. వాళ్ళు ముఖ్యంగా లావణ్య మేడం గారు కానివ్వండి, ప్రియా మేడం గారు కానివ్వండి, ఎన్నిసార్లు మేము ఫోన్ చేసి 10 గంటలకు ఫోన్ చేసిన, రాత్రి 11 గంటలకు ఫోన్ చేసిన, అమ్మ ఈ విధంగా సమస్య ఉంది, ఇది ప్రాబ్లం, ఇలా ఉంది, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే సరే ఇలా చేయండి, ఇలా చేద్దాం, లేదా మీకు మాకు పంపించండి, మేము చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా విసుక్కుని సమాధానం చెప్తారన్నమాట. ఇంకొకటి, వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా పారదర్శకత అంటుంటాం మనం, ట్రాన్స్పరెంట్ అంటూ ఉంటాం కదా, ట్రాన్స్పరెన్సీ అనేది 100% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఏమైతే మొదట చెప్పారో చిట్ట చివరి వరకు అదే కొనసాగింపు జరుగుతుంది. ఈవెన్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా, వీసా కోసం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ గైడెన్స్ ఉంటుంది. వాళ్ళు అక్కడ మనకంటే ముందు అక్కడ స్టాఫ్ వెళ్ళి మనకు అక్కడ ఏర్పాట్లు చేసి వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మన పిల్లలకి ఎటువంటి పిల్లలకు బోరు కొట్టకుండా మధ్యలో అక్కడ ఉన్నటువంటి యాత్రా స్థలాలు కానివ్వండి, రెడ్ ఫోర్ట్ కానివ్వండి, ఇండియా గేట్ కానివ్వండి, రాష్ట్రపతి భవన్ కానివ్వండి, ఇవన్నీ చూపించి మంచిగా ఆంధ్రభవన్లో భోజనం పెట్టించి తిరిగి మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఊరు చేరినంత వరకు, ఇంటికి చేరినంత వరకు గైడెన్స్ తీసుకుని మీ వాళ్ళు చేరారా పెట్టారా అని అడగడం జరుగుతుంది. సరే ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, ఫస్ట్ ఇయర్ పిల్లలు చేర్చేసాం మా పని అయిపోయింది అనుకున్న తరుణంలో 2వ సంవత్సరం కూడా పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు, సార్ ఎయిర్పోర్ట్ టికెట్ బుక్ చేయాలి, మీరు చేసుకుంటారా, మమ్మల్ని చేయమంటారా, ఇలా ఉంది, బ్యాగేజ్ ఎంత, ఎన్ని కేజీలు అలా చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు రిస్క్ తీసుకుని 2వ కూడా మా పిల్లలకి మళ్ళీ రానుపూర్వం టికెట్ వాళ్ళని బుక్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలంతా సేఫ్గా చేరారా అని కూడా వాళ్ళు వాకప్ చేసి మళ్ళీ రావడం జరిగింది. ఇంకొక ముఖ్య గొప్ప విషయం ఏంటంటే, అరైజ్ మెడికల్ అకాడమీ ద్వారా మా పిల్లలకి ఏదైతే మనం భారత ప్రభుత్వం ఎంసీఏ కానివ్వండి, ఎఫ్ఎంజీఈ కానివ్వండి, కొత్తగా 2019 నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ ద్వారా కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి మినిమం నాలెడ్జ్ని అందించడానికి అరైజ్ మెడికల్ అకాడమీ హైదరాబాద్ ద్వారా వారి సహకారంతో మా పిల్లలకి విద్యాబోధన చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నుండి బెల్లారస్కి, ఇక్కడ నుండి అరైజ్ మెడికల్ అకాడమీ వాళ్ళ డాక్టర్ గారు అక్కడికి వెళ్ళి పిల్లలకి 10 రోజుల పాటు క్లాసులు చెప్పడం నిజంగా హ్యాట్స్ అప్ అండి. ఇది ఏ కన్సల్టెన్సీ చేయడం లేదు, ఒక మెడికో అబ్రాడ్ హైదరాబాద్ తప్ప. అందుకనే ఈరోజు
మెడికో అబ్రాడ్లో తమిళనాడు నుంచి, కేరళ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా, డెహ్రాడూన్ నుంచి కూడా ఒక అబ్బాయి మెడికో అబ్రాడ్ ద్వారా బెలారస్కు పోవడం జరిగింది. మా అబ్బాయి పేరు యశ్వంత్ రాయలు. 2018 బ్యాచ్లో చేరాడు. మొదటి సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. రెండవ సంవత్సరం 2019 జూలై 7 మా ఆంధ్ర ఇండియాకి రావడం జరిగింది. తిరిగి సెప్టెంబర్ 6 తిరిగి బెలారస్కు పోవడం జరిగింది. దే ఫీల్ వెరీ హ్యాపీ. మెడికో అబ్రాడ్ మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మా పిల్లల యొక్క భవిష్యత్తును వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే కావాలనుకున్నారో, ఆ దానికి సరైన మార్గం మెడికో అబ్రాడ్. ధన్యవాదాలు. మెడికో అబ్రాడ్ 9959114545.